హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ సమస్యలు వచ్చినా పర్లేదు కానీ గుండెపోటు వస్తే మాత్రం కాస్త కష్టమే ఈ సమస్య వచ్చినప్పుడు వెంటనే అప్రమత్తం అవ్వాలి లేకపోతే ప్రాణాలే పోతాయి ఇది వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఒక ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల ప్రాణాపాయ స్థితి నుంచి కాసేపు తప్పించుకోవచ్చని చెప్తున్నారు నిపుణులు అనేక కారణాల వల్ల నేడు గుండెపోటు అనేది యువకులకు కూడా వస్తుంది ఇది వస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి దీనికి కారణం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన లేకపోవడం అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కొన్ని ప్రథమ చికిత్సలు తీసుకోవాలి వాటి వల్ల త్వరగా ప్రాణాల మీద ఎఫెక్ట్ ఉండదు అవి మనం హాస్పిటల్కు వెళ్లే వరకు ప్రాణాలను కాపాడతాయి సరైన సమయంలో వ్యక్తికి వెంటనే ఈ ప్రథమ చికిత్స చేయడం వల్ల ఆసుపత్రికి వచ్చాక మిగతా వైద్యం చేసి ప్రాణాలను కాపాడవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు ఆ చికిత్సలేంటి ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం గుండె నొప్పి వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి వాటిని గుర్తించాలి అవి తలనొప్పి కళ్ళు తిరగడం నీరసంగా ఉండటం చెమటలు పట్టడం వికారంగా ఉండటం శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండటం భుజాలు మెడ వీపు చేతులు ఛాతీ భాగాల్లో నొప్పిగా ఉండటం ఇలాంటి లక్షణాలన్నీ గుండెపోటు వచ్చినప్పుడు కనిపిస్తాయి వ్యక్తి గనక అపస్మారక స్థితిలో ఉంటే వెంటనే వారిని నేలపై పడుకోబెట్టాలి ఆ తర్వాత వారి ఛాతీపై మీ రెండు చేతులను ఉంచి కాస్త గట్టిగానే ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా చేస్తున్నప్పుడు భయపడొద్దు వేగంగా కొద్దిసేపు చేయండి ఇదంతా కూడా ఆస్పత్రి వైద్యుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా కొనసాగించవచ్చు కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు చూపకుండానే గుండెపోటు వస్తుంది ఈ అటాక్ జరిగితే పదిహేను నిమిషాల కన్నా ఛాతీ నొప్పిని కలిగిస్తుంది గుండె నొప్పి వచ్చిందనే నిర్ధారణ జరిగాక ఆస్ప్రిన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల మంచిది అయితే ఇది అందరికీ ఒకే విధంగా వెయ్యొద్దు పిల్లలకైతే మూడు వందల ఇరవై నాలుగు మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ ఇవ్వాలి పెద్దవాళ్ళకైతే మూడు వందల ఇరవై ఐదు మిల్లీ ట్యాబ్లెట్ ఇవ్వాలి ఇలా చేయడం వల్ల కాసేపు గుండె ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు ఇదివరకే ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వారిలో కొంతమందికి ని వైద్యులు సూచిస్తారు కాబట్టి దాన్ని కూడా తీసుకోవచ్చు అయితే పరిమాణం అనేది వైద్యులు సూచించిన మేరకే తీసుకోవాలి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆహారం ఇవ్వకూడదు ఇలా ఆహారం ఇస్తే సమస్య మరింత ఎక్కువవుతుంది అందుకే ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు ఆసుపత్రికి తీసుకెళ్లే వరకు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అదేవిధంగా సమస్య వచ్చిన వారిని సౌకర్యవంతమైన స్థితిలో ఉంచి గాలి తగిలేలా చూడాలి అదేవిధంగా వారు ఊపిరి తీసుకుంటున్నారా లేదా అనేది గమనించాలి ఇది కష్టంగా ఉంటే మీరు వారికి ఊపిరిని అందించే ప్రయత్నం చేయాలి నోటి ద్వారా గాలిని ఊది కొన్ని సెకండ్ల పాటు ముక్కును మూయాలి అదేవిధంగా కొద్దిసేపు చేయాలి ఇలా చేస్తుంటే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యక్తి ప్రాణాలు కాపాడినవారవుతారు అయితే చేసే ప్రతి విషయంపై మీకు అవగాహన ఉండాలి ఒక్కోసారి ఒక్కసారి ఈ చికిత్సా విధానాన్ని ఇంటర్నెట్లో చూసి పరీక్షించాలి